వెల్కమ్ టు ద ఛానల్ ఎస్ఆర్టీ తెలుగు లెక్చర్స్. మనం ఈరోజు డిజిటల్ లాజిక్ డిజైన్ వీడియోస్లో కే మ్యాప్ ఆర్ కర్న్ ఆఫ్ మ్యాప్ అంటే ఏంటి, అందులో డిఫరెంట్ టైప్స్ ఏంటి, కర్న్ ఆఫ్ మ్యాప్స్లో డిఫరెంట్ టైప్స్ ఏంటి, అసలు ఈ కర్న్ ఆఫ్ మ్యాప్స్ ఎందుకు యూస్ చేస్తారు, ఈ టాపిక్స్ అన్నింటి గురించి డిస్కస్ చేద్దాం. మీ కనుక వీడియో కంటే నచ్చినట్లయితే ప్లీజ్ ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోవద్దు. సో అసలు కే మ్యాప్ అంటే ఏంటంటే, కే మ్యాప్స్ ఆర్ యూస్డ్ ఫర్ మినిమైజింగ్ బూలియన్ ఎక్స్ప్రెషన్స్ వితౌట్ యూజింగ్ లాస్ ఆన్ రూల్స్ ఆఫ్ ద బులియన్ ఆల్జీబ్రా. అంటే ఏంటి, మనము ప్రీవియస్ వీడియోస్లో చూసాము బులియన్ ఫంక్షన్స్ ఆర్ బులియన్ ఎక్స్ప్రెషన్స్ ఎలా ఉంటాయి, సమ్ ఆఫ్ ది ప్రొడక్ట్స్ ఆర్ ప్రొడక్ట్స్ ఆఫ్ ది సమ్ ఫామ్లో ఉంటాయి. అంటే ఏవైనా బులియన్ వేరియబుల్స్ యూజ్ చేసుకుని ఫామ్ అయ్యే ఫంక్షన్స్ని బులియన్ ఎక్స్ప్రెషన్స్ ఆర్ బులియన్ ఫంక్షన్స్ అంటారు కదా. సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ టూ వేరియబుల్ బులియన్ ఫంక్షన్ అంటే సపోజ్ ఎక్స్ వై డాష్ ఎక్స్ డాష్ వై ప్లస్ ఎక్స్ ఎక్స్ వై ప్లస్ ఎక్స్ డాష్ వై డాష్, ఇది సమ్ ఆఫ్ ది ప్రొడక్ట్స్ బులియన్ ఫామ్. లేకపోతే ప్రొడక్ట్ ఆఫ్ ది సమ్ కూడా ఉంటుంది, ఎక్స్ ప్లస్ వై ఇంటూ ఎక్స్ డాష్ ప్లస్ వై డాష్ ఇంటూ, ఇలాగా బులియన్ ఎక్స్ప్రెషన్ సమ్ ఆఫ్ ది ప్రొడక్ట్స్ ఆర్ ప్రొడక్ట్స్ ఆఫ్ ది సమ్ ఫామ్స్లో ఉంటాయి. సో ఈ సమ్ ఆఫ్ ది ప్రొడక్ట్స్ ఫామ్లో కానీ ఆ ప్రొడక్ట్స్ ఆఫ్ ది సమ్ ఫామ్లో ఉన్న బులియన్ ఎక్స్ప్రెషన్స్ని మినిమైజ్ చేయడానికి, మినిమైజ్ అంటే ఏంటి, దీంట్లో ఉండే నెంబర్ ఆఫ్ టర్మ్స్ని తగ్గించడానికి, అది కూడా మనము బులియన్ ఆల్జీబ్రా లాస్ అండ్ ప్రాపర్టీస్ యూజ్ చేయకుండా దీని సైజ్ తగ్గించడానికే ఈ కే మ్యాప్ ఆ కర్న్ ఆఫ్ మ్యాప్ యూజ్ చేస్తారు. అంటే ప్రతి మనము ఈ బులియన్ ఆల్జీబ్రా లాస్ ఇందులో సబ్స్టిట్యూట్ చేసుకుని కూడా మనం దీన్ని మినిమైజ్ చేయొచ్చు. కానీ ఆ బులియన్ ఆల్జీబ్రా లాస్ని ఆ ఫార్ములాస్ని గుర్తుపెట్టుకోవాలంటే మనకు కొంచెం కష్టంగా ఉంటుంది కదా. సో అందుకని ఆ బులియన్ ఆల్జీబ్రా లాస్ అండ్ ఫార్ములాస్ని యూజ్ చేయకుండా ఏదైనా బులియన్ ఎక్స్ప్రెషన్ని మినిమైజ్ చేయడానికి ఈ కే మ్యాప్స్ అనేవి యూజ్ చేస్తారు. అసలు కే మ్యాప్ అంటే ఏంటి, కే మ్యాప్ ఈజ్ అ డయాగ్రామ్ ఆఫ్ స్క్వేర్స్ వెర్ ఈచ్ స్క్వేర్ రిప్రజెంట్స్ వన్ టీమ్ వన్ మిన్ టర్మ్ ఇన్ కేస్ ఆఫ్ ఎస్ఓపీ ఫామ్ ఆర్ వన్ మ్యాక్స్ టర్మ్ ఇన్ కేస్ ఆఫ్ పీఓఎస్ ఫామ్. కే మ్యాప్ అంటే ఏం లేదు, కే మ్యాప్ ఈజ్ నథింగ్ బట్ ద డయాగ్రామ్ ఆఫ్ స్క్వేర్స్. సో ఇలా స్క్వేర్స్ స్క్వేర్స్ యొక్క డయాగ్రామ్నే కే మ్యాప్ అంటారు. సపోజ్ మనము సమ్ ఆఫ్ ది ప్రొడక్ట్స్ ఫామ్లో ఉన్న బులియన్ ఎక్స్ప్రెషన్ని డీల్ చేస్తున్నాం అనుకోండి, ఈ కే మ్యాప్లో మనం మిన్ టర్మ్స్ యూజ్ చేస్తాం ఎం వన్ ఎం టూ ఎం త్రీ ఎం ఫోర్ సమ్ ఆఫ్ ది ప్రొడక్ట్స్కి. లేకపోతే ప్రొడక్ట్ ఆఫ్ ది సమ్ ఫామ్లో ఉన్న బులియన్ ఎక్స్ప్రెషన్ యూజ్ చేస్తున్నాం అనుకోండి, ఈ కే మ్యాప్లో ఏం రాస్తాము, మ్యాక్స్ టర్మ్స్ రాస్తాం లైక్ క్యాపిటల్ ఎమ్స్ ఎం వన్ ఎం టూ ఎం త్రీ ఎం ఫోర్. ఈ మిన్ టర్మ్ అంటే ఏంటి, ఈ మ్యాక్స్ టర్మ్ అంటే ఏంటి, అసలు సమ్ ఆఫ్ ది ప్రొడక్ట్స్ ఫామ్ అంటే ఏంటి, ప్రొడక్ట్స్ ఆఫ్ ది సమ్ ఫామ్ అంటే ఏంటి, ఇవన్నీ మనం ప్రీవియస్ వీడియోలో డిస్కస్ చేసాము. ఐడియా లేకపోతే ఒకసారి ఆ వీడియోని రిఫర్ చేసి మళ్ళీ వీడియోకి రండి. సో కే మ్యాప్ ఈజ్ ఏ డయాగ్రామ్ ఆఫ్ స్క్వేర్స్ వెర్ ఈచ్ స్క్వేర్ రిప్రజెంట్స్ వన్ మిన్ టర్మ్ ఇన్ ఎస్ఓపీ ఫామ్ ఆర్ వన్ మ్యాక్స్ టర్మ్ ఇన్ పీఓఎస్ ఫామ్. సో మినిమైజేషన్ ఆఫ్ బులియన్ ఎక్స్ప్రెషన్ ఈజ్ డన్ బై గ్రూపింగ్ ద సెల్స్ ఆఫ్ మిన్ టర్మ్స్ ఆర్ మ్యాక్స్ టర్మ్స్. సో ఏదైనా ఒక బులియన్ ఎక్స్ప్రెషన్ని ఎలా మినిమైజ్ చేస్తారు అంటే దానికి సంబంధించిన కే మ్యాప్లో ఉన్న సెల్స్ని గ్రూప్ చేయడం ద్వారా దాన్ని మినిమైజ్ చేస్తారు. ఆ గ్రూపింగ్ ఎలా చేస్తారు, ఇన్ ద ఆర్డర్ ఆఫ్ పవర్ ఆఫ్ టూ, టూ పవర్ ఎన్ పవర్ ఫార్మేట్లో చేస్తారు. అంటే అయితే టూ పవర్ జీరో ఆ టూ పవర్ వన్ టూ పవర్ టూ టూ పవర్ త్రీ టూ పవర్ ఫోర్ అండ్ సో ఆన్. ఆ కే మ్యాప్ సైజుని బట్టి ఆర్డర్ ఆఫ్ టూ పవర్ ఎన్ ఫామ్లో సైజ్ సెల్స్ని గ్రూప్ చేస్తారండి. టూ టూ పవర్ జీరో అంటే ఏంటి వన్, అయితే వన్ సెల్ కానీ టూ పవర్ వన్ అంటే ఏంటి టూ, టూ సెల్స్ని కానీ టూ పవర్ త్రీ అంటే ఎయిట్, ఎయిట్ సెల్స్ని కానీ ఇలా అడ్జసెంట్ సెల్స్ని కంబైన్ చేయడం ద్వారా మనకిచ్చిన బులియన్ ఎక్స్ప్రెషన్ని మినిమైజ్ చేస్తారు కే మ్యాప్ యూజ్ చేసుకుని. సో కే మ్యాప్స్ యొక్క టైప్స్ ఏంటంటే, టైప్స్ ఆఫ్ కే మ్యాప్స్ టూ వేరియబుల్ కే మ్యాప్, త్రీ వేరియబుల్ కే మ్యాప్, ఫోర్ వేరియబుల్ కే మ్యాప్ అండ్ ఫైవ్ వేరియబుల్ కే మ్యాప్. ఇప్పుడు టూ వేరియబుల్ కే మ్యాప్ అంటే ఏంటో చూద్దాం. టూ వేరియబుల్ కే మ్యాప్ ఈజ్ యూజ్డ్ ఫర్ మినిమైజింగ్ ద బులియన్ ఎక్స్ప్రెషన్స్ విత్ టూ వేరియబుల్స్. అంటే ఏది ఏ బులియన్ ఎక్స్ప్రెషన్స్ అయితే టూ వేరియబుల్స్ యూజ్ చేసుకుని ఫామ్ అవుతాయో అటువంటి బులియన్ ఎక్స్ప్రెషన్ మినిమైజ్ చేయడానికి ఈ టూ వేరియబుల్ కే మ్యాప్ యూజ్ చేస్తారు. సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఎక్స్ వై టూ బిలియన్ వేరియబుల్స్. సో ఈ బిలియన్ వేరియబుల్స్ యూజ్ చేసుకుని ఎక్స్ వై డాష్ ప్లస్ ఎక్స్ వై ప్లస్ ఎక్స్ డాష్ వై డాష్ ఇలా టూ వేరియబుల్స్ యూజ్ చేసుకుని ఫామ్ అయ్యే బులియన్ ఎక్స్ప్రెషన్స్ మినిమైజ్ చేయడానికి టూ వేరియబుల్ కే మ్యాప్ని యూజ్ చేస్తారు. సో టూ వేరియబుల్తో ఫామ్ అయ్యేది ఎలా ఉండొచ్చు, అయితే సమ్ ఆఫ్ ది ప్రొడక్ట్స్ ఫామ్లోనైనా ఉండొచ్చు, లేకపోతే ప్రొడక్ట్స్ ఆఫ్ సమ్ ఫామ్లోనైనా ఉండొచ్చు కదా. సో ఇన్ సమ్ ఆఫ్ ది ప్రొడక్ట్స్ ఫామ్
ఫోర్ మిన్ టర్మ్స్ ఆర్ దేర్ ఫర్ ఎక్స్ప్రెషన్స్ లైక్ ఎం నాట్, ఎం వన్, ఎం టూ, ఎం త్రీ, ఎం అండ్ ఎం ఫోర్. సో ఈ బులియన్ ఎక్స్ప్రెషన్స్ సమ్ ఆఫ్ ది ప్రొడక్ట్స్ ఫామ్లో ఉంటే ఎం నాట్, ఎం వన్, ఎం టూ, ఎం త్రీ, ఫోర్ మిన్ టర్మ్స్ ఉంటాయి. సపోజ్ పివైస్ ఫామ్లో ఉంటే ఫోర్ మ్యాక్స్ టర్మ్స్ ఉంటాయి. ప్రొడక్ట్స్ ఆర్ ది సమ్ ఫామ్లో ఉంటే మ్యాక్స్ టర్మ్స్ ఉంటాయి. అవి కూడా అంతే, క్యాపిటల్ ఎం నాట్ నుంచి ఎం త్రీ వరకు. సో ఫోర్ సెల్స్ ఆర్ యూజ్ టు రిప్రజెంట్ ద టూ వేరియబుల్ కేమ్యాప్. టూ వేరియబుల్ కేమ్యాప్ ఎలా రిప్రజెంట్ చేస్తారు, ఫోర్ సెల్స్ని యూజ్ చేసుకుని రిప్రజెంట్ చేస్తారు. సో ఇది ఎగ్జాంపుల్. సో ఫోర్ సెల్స్ ఉంటాయి టూ వేరియబుల్ కేమ్యాప్లో. ఒక సైడ్ ఏమో ఎక్స్ వేరియబుల్, ఇంకొక సైడ్ ఏమో వై వేరియబుల్ రిప్రజెంట్ చేస్తుంది. సో ఇక్కడేమో ఈ టూ సైడ్స్ ఎక్స్ వాల్యూ 0 అండ్ 1, ఈ టూ సైడ్స్ ఏమో వై వాల్యూ 0 అండ్ 1. ఇది సపోజ్ ఎస్ఓపి ఫామ్ అనుకోండి, ఎం నాట్, ఎం వన్, ఎం టూ, ఎం త్రీ కదా. సో ఎం నాట్, ఎం వన్, ఎం టూ, ఎం త్రీ. పివైస్ ఫామ్ అనుకోండి, మ్యాక్స్ టర్మ్స్, క్యాపిటల్ ఎం నాట్, క్యాపిటల్ ఎం వన్, ఎం టూ, ఎం త్రీ. ఇవి మిన్ టర్మ్స్ అండ్ మ్యాక్స్ టర్మ్స్ రిప్రజెంటేషన్. అలా కాకుండా ఇవి వేరియబుల్స్గా రిప్రజెంట్ చేయాలనుకోండి, ఫస్ట్ సెల్ ఏంటి ఎక్స్ వాల్యూ 0 అండ్ వై వాల్యూ 0. సో మీ ఏ మిన్ టర్మ్ ఉంటుంది, ఎక్స్ డాష్, వై డాష్. నెక్స్ట్ సెల్ ఎక్స్ వాల్యూ 0, సో ఎక్స్ డాష్, వై వాల్యూ 1, సో ఎక్స్ డాష్, వై. ఇక్కడ ఎక్స్ వాల్యూ 1, సో ఎక్స్ అండ్ వై వాల్యూ 0, ఎక్స్, వై డాష్. ఇక్కడ రెండు వాల్యూలు 1 అంటే ఎక్స్, వై. సో ఇది వేరియబుల్ టర్మ్స్ రిప్రజెంట్ చేయాలంటే ఇవి మిన్ టర్మ్స్, మ్యాక్స్ టర్మ్స్ రిప్రజెంట్ చేయాలి. సిమిలర్లీ మ్యాక్స్ టర్మ్స్, మ్యాక్స్ టర్మ్స్ రిప్రజెంట్ చేసేటప్పుడు ఏమవుతుంది, మిన్ టర్మ్లోనేమో ఎక్స్ అంటే 1, ఎక్స్ డాష్ అంటే 0. మ్యాక్స్ టర్మ్లో ఏమవుతుంది, ఎక్స్ అంటే ఎక్స్ అంటే 0, ఎక్స్ డాష్ అంటే 1. ఆ విధంగా మనం ఈ టర్మ్స్ రాసుకోవచ్చు. నెక్స్ట్ అది టూ వేరియబుల్ కేమ్యాప్. నెక్స్ట్ త్రీ వేరియబుల్ కేమ్యాప్. త్రీ వేరియబుల్ కేమ్యాప్ ఎందుకు యూజ్ చేస్తారు, ఏదైనా మినిమం బొలియన్ ఎక్స్ప్రెషన్ త్రీ వేరియబుల్స్ యూజ్ చేసుకుని ఫామ్ అయితే దాన్ని మినిమైజ్ చేయడానికి ఈ త్రీ వేరియబుల్ కేమ్యాప్ యూజ్ చేస్తారు. ఏంటి, ఫర్ ఎగ్జాంపుల్ ఎఫ్ ఆఫ్ ఎక్స్, వై, జెడ్. సో ఈ త్రీ వేరియబుల్ కేమ్యాప్ కాబట్టి ఎన్ని మిన్ టర్మ్స్ ఆర్ మ్యాక్స్ టర్మ్స్ ఉంటాయి, టూ క్యూబ్ అంటే 8 మిన్ టర్మ్స్ ఆర్ మ్యాక్స్ టర్మ్స్ ఉంటాయి, ఎం నాట్ నుంచి ఎం 7 ఆర్ క్యాపిటల్ ఎం నాట్ నుంచి ఎం 7. సో త్రీ వేరియబుల్ కేమ్యాప్ లో త్రీ వేరియబుల్స్ యూజ్ చేసుకుని ఫామ్ అయ్యే బులియన్ ఎక్స్ప్రెషన్ మినిమైజ్ చేయడానికి త్రీ వేరియబుల్ కేమ్యాప్ యూజ్ చేస్తారు. సో ఇందులో 8 మిన్ టర్మ్స్ ఉంటాయి టోటల్ ఎం నాట్ ఎం 7, అలాగే 8 మ్యాక్స్ టర్మ్స్ ఉంటాయి ఎం క్యాపిటల్ ఎం నాట్ ఎం 7. సో వాటిని ఇలా రిప్రజెంట్ చేస్తారు. ఇది ఎగ్జాంపుల్, 8 సెల్స్ ఉంటాయి ఇందులో ఎక్స్, వై డాష్. ఇక్కడ ఎక్స్ ఎక్స్ వాల్యూ 0 అండ్ వై వాల్యూ 1. ఇక్కడ వై, జెడ్ టూ వాల్యూస్ ఒకే దగ్గర రిప్రజెంట్ చేస్తారు, 0 0 0 1 1 1 1 0. సో మిన్ టర్మ్స్ వచ్చేసి ఎం నాట్, ఎం వన్, ఎం టూ, ఎం త్రీ. డైరెక్ట్గా ఇక్కడ ఎం టూ ఎం త్రీ రావు, ఎం టూ ఎం త్రీ, ఎం ఫోర్, ఎం ఫైవ్, ఎం సిక్స్, ఎం సెవెన్. ఇలా టోటల్ 8 మిన్ టర్మ్స్ని రిప్రజెంట్ చేస్తారు త్రీ వేరియబుల్ కేమ్యాప్లో. అలాగే ఫోర్ వేరియబుల్ కేమ్యాప్. సో ఏదైనా బులియన్ ఎక్స్ప్రెషన్ ఫోర్ వేరియబుల్స్ యూజ్ చేసుకుని ఫామ్ అయింది అనుకోండి, డబ్ల్యూ, ఎక్స్, వై, జెడ్. సో ఈ ఫోర్ వేరియబుల్ కేమ్యాప్ని యూజ్ చేస్తారు. ఇందులో టోటల్ 2 పవర్ 4 అంటే 16 మిన్ టర్మ్స్ ఉంటాయి. సపోజ్ మిన్ టర్మ్స్ అయితే ఎం నాట్ టు ఎం 15, మ్యాక్స్ టర్మ్స్ అయితే ఎం నా క్యాపిటల్ ఎం నాట్ టు క్యాపిటల్ ఎం 15. సో టోటల్ 16 స్క్వేర్స్ ఉంటాయి ఫోర్ వేరియబుల్ కేమ్యాప్లో. అండ్ డబ్ల్యూఎక్స్ ఒక సైడ్, వై, జెడ్ ఇంకొక సైడ్ రిప్రజెంట్ చేస్తారు, 0 0 0 1 1 1 1 0 0 0 0 1 1 1 1 0. సో టోటల్ ఎన్ని మిన్ టర్మ్స్ ఉంటాయి, 16 ఎం నాట్ టు ఎం 15. సో ఎం నాట్, ఎం వన్, ఎం టూ, ఎం త్రీ, ఎం ఫోర్, ఎం ఫైవ్, ఎం సిక్స్, ఎం సెవెన్, ఎం ఎయిట్, ఎం నైన్, ఎం టెన్, ఎం 11, ఎం 12, ఎం 13, ఎం 14, ఎం 15. సిమిలర్గా మ్యాథ్స్ టర్మ్స్ కూడా మనం రిప్రజెంట్ చేయొచ్చు. సో ఇది టైప్స్ ఆఫ్ ద కే మ్యాప్స్. నెక్స్ట్ వీడియోలో మనం ఒక్కొక్క కే మ్యాప్కి ఎగ్జాంపుల్ తీసుకుని సాల్వ్ చేసుకుందాం. ఓకే.